మండు టెండల్లో అందరికీ నోరూరించే పుచ్చకాయ సాగు ఈ ఏడాది సాగుదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. స్వల్పకాలంలో పుచ్చకాయ దిగుబడులు చేతికందుతాయని నాగర్ కర్నూలు జిల్లా రైతులు కోటి ఆశలతో ఈ పంట వైపు మొగ్గు చూపారు. అప్పో సప్పో చేసి సాగు చేశారు. తీరా నాణ్యత లేని కాయలుగా దర్శనమివ్వడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. వేల పెట్టుబడులు పెట్టి పుచ్చకాయ సాగు చేస్తే లాభాలు దేవుడెరుగు, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చేలా లేవని తల్లడిల్లుతున్నారు. వేసవిలో చల్లదనం కోసం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆరగించే కాయ పుచ్చకాయ. యాసంగిలో ఈ పంటను సాగు చేస్తే లాభాలు గడించవచ్చని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట రైతులు ఆశపడ్డారు. కిలో విత్తనానికి 3,000 వరకు వెచ్చించి దాదాపు 100కు పైగా ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేశారు. విత్తు మొదలు పూత వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నా సగం మొక్కలు పూత కాత లేకుండానే నిలబడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అరకొరగా కాస్తున్న కాయల్లో నాణ్యత లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. పత్తి వేస్తే పత్తి పోయింది, పత్తి పోయినాక మళ్ళా కలింగిరేసి కొన్ని మాడిపోతున్నాయి, ఒక పలిగిపోతున్నాయి. పిందెలు కరెక్ట్ రాక ఇంక మేము బాధతో ఇట్లే ఉన్నాం. దీనికి కొనడానికి వస్తే కూడా మంచి లేదని వెళ్ళిపోతున్నారు. ఎకరా ఉంటుంది 20-30,000 కావచ్చు ఖర్చు. మంచిగా దిగుబడి వస్తే 20 టన్లు రావాలి, 2-3 వస్తుందో లేదో. ఊరి తాడే ఉండదు మాకు, ఇంకేం లేదు. ఆ మందులు తానికి పోతేనే మందులు, ఈ మందు కాదు ఇంకో మందు కొట్టు, ఈ మందు కాదు రేపు ఇంకోటి కొట్టు, రేపు ఇంకోటి కొట్టు, ఇంక అట్లే కొట్టుకుంటా పోయినాం. అంత అయిపోయింది. ఎక్కడ కలంగిరేసిన పురుగు చాలా వచ్చింది, మందులు కొడితే కూడా పోతలేదు. మొత్తం కాలు చుట్టబోయినాయి. ఎకరానికి 30-40,000 వస్తుంది ఖర్చు. ఏం వెళ్తలేవు కూడా. ప్యాకెట్ 800 ఎకరానికి 8 ప్యాకెట్లు ఇచ్చిండు. తెగులు మొత్తం పిందెలు ఇలా వస్తున్నాయి, వాడిపోయినట్లయి రాలిపోతున్నాయి. మొత్తం మంచిగా వస్తే ఎకరానికి 20 టన్నులు అసలు వస్తుంది. మందులు అవి ఇవి ఇస్తారు, కొట్టమని చెప్తారు. మేము కొడుతూనే ఉన్నా కానీ పోతలేదు. ఏం మంచిగా ఈసారి మొత్తం నష్టమే ఉంది. ఈసారి మొత్తం 40,000 అయినాయి. ఎంత వస్తావో 10,000 వస్తావో రావో. ఈ ఏడాది ఆరంభంలో అధిక చలి ప్రభావంతో బూడిద, బూజు తెగుళ్లు, తెల్ల, పచ్చదోమ వ్యాపించడంతో పంట దెబ్బతింటుందని రైతులు తల్లడిల్లుతున్నారు. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండటం లేదని, ఎరువులు పురుగులు మందులంటూ సాగు వ్యయం పెరుగుతుందే తప్ప ఫలితం కానరావటం లేదంటున్నారు. కాయల సైజు తగ్గిపోవటం, పగుళ్లు తేలటం, వంకర్లు తిరగటం, ఆకృతి కోల్పోవటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు వాపోతున్నారు. సాధారణంగా ఒక్కో ఎకరాకు 15-20 టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చేలా లేదని వాపోతున్నారు. 10 సెట్లు ఒక సెట్ కాసింది, కన్న సెట్లు ఖాళీ ఉన్నాయి. అది కా చిన్న బుడికాయలాక ఇంత 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 లావే ఉన్నాయి. ఇంకా చేప అయిన కాడికపోతే రేపు ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు కంపెనీ వాళ్ళని పిలిపిస్తారు, రేపు మాట్లాడతారు, రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడని. ఇప్పటి వరకు ఇది ఖాతా దగ్గరకు వచ్చింది, దిన మీన పడిపోయింది. ఇంకా అది కాపొచ్చిటట్లేదు. ఇప్పుడు ఇంటి కాడ మేము పందులు అవి ఇవి నష్టం అయ్యి ఈడ శిల్కాల వాడిసి వచ్చినాం. ఎకరకు 20 టన్లు వస్తుంది అని చెప్తారు కంపెనీ వాళ్ళు పెద్దలు ఇచ్చేటప్పుడు. ఊళ్ళకి కూడా చెప్పడానికి వస్తారు, చెప్పడానికి వచ్చినప్పుడు అట్లా చెప్తారు, దిగుబడి ఇది పెట్టు, ఇది పెట్టతే రాకపోతే చూడు మేము కట్టిస్తాం కానీ అట్టి అని ఆ రోజు చెప్తారు. ఈ రోజు ఏమో ఎవరిని పిలిచినా రాడు. ఆ ఇథనాలనే పాల్టాయి మాకు. కొన్ని చిన్నగా వచ్చినాయి, కొన్ని పెద్దగా వచ్చినాయి. ఎకరకు 10-15,000 ఖర్చు వచ్చింది మాకు ఇథనాలకే. మళ్ళా పిండి సంతలు అవి కాక ఇప్పటికి మందులు 5-6 సార్లు కొట్టబట్టి ఏం కాలే. కంపెనీ ఆయనకు ఫోన్ చేస్తే కంపెనీ ఆయన ఉడక రావడం లేదు. ఇవాళ వస్తా రేపు వస్తా అంటాడు, రాడు. మేము చేప కాడుకోయి బిల్లు తీసుకొని పోయి ఉడకంగా ఆ చేప ఆయనకు చూపితే మేము పిల్లనమ్ముతామని ఆయన చెప్తాడు. ఎవరిని అడిగినా మాకు ఎవడు సౌకర్యం లేదు, మాకు ఏం చేసలేరు సార్. అంతా మా రైతులకు నష్టం చాలా జరిగింది. మొత్తం అందరిది ఇట్లే ఉంది సార్, మొత్తం తోటలు. సో మొత్తం 50 ఎకరాల దాకా ఇదే పరిస్థితి ఉంది మాది. మార్కెట్లో పుచ్చకాయకు మంచి డిమాండ్ ఉన్నా కాయ నాణ్యత, రంగు, సైజు సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాంటి కాయను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపరని, దీంతో తాము రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. పుచ్చకాయ వ్యాపారం చేస్తాం వాటర్ మిలన్. ఈ తోటల కాడికి వస్తే ఇది 1/2 కిలో 1/4 కిలో ఉంది సార్. ఎవరు కొంటారు ఇది? ఈ ఏ తోట కాడికి పోయినా ఇదే ఉంది. సీడ్ ఫాల్ట్ అంటారు రైతులు, వాతావరణం సెట్ కాలేదంటారు. మాకు ఏదో అర్థమైతలేదు సార్. ఇవి 5-6 రకాల ఇదే గాండు రకం సార్, బేకార్ రకం. మార్కెట్లో 50 లేదు దీనికి. 700 ఒక ప్యాకెట్ అంట, 1000 ఇత్తులు. ఇది తెచ్చి నాటిరు రైతులకు ఏం పంట లేదు, ఏం లేదు. ఇది దీనికి చూసేనే ఘోరం అనిపిస్తుంది. ఆ ఎండకు దూపాయి నీళ్ళు కూడా తాగబుద్ధి అయితలేదు వాళ్ళ మొక్కలు చూసి మాకు. వాతావరణ పరిస్థితులు, కలుపు, బోరాన్ ధాతు లోపం వంటి సమస్యల వల్ల పుచ్చకాయ దెబ్బతింటుందని ఉద్యానాధికారులు చెబుతున్నారు. ఒక్క మొక్కకు 4కు మించి తీగలు రావటం వల్ల కాయ సైజు తగ్గిపోతుందంటున్నారు. రైతులు ఇటువంటి చిన్న సమస్యలను అధిగమిస్తే లాభాలు గడించవచ్చని చెబుతున్నారు.
పుచ్చసాగు రైతులను క్షేత్రాలు సందర్శించినప్పుడు బోరాన్ డిఫిషియన్సీ ఎక్కువ కనబడుతుంది. మరియు కలుపు నివారణ చర్యలు లేకపోవడం వల్ల మొక్కలు బలహీనంగా ఉండి కాయలు సరైన షేప్ లో కాకుండా బోరాన్ లోపం వల్ల కాయ పగుళ్ళు కాయ ఇర్రెగ్యులర్ షేప్ గా వస్తున్నాయి. ఈ కలుపు మొక్కల వల్ల పచ్చదోమ ఇవన్నీ ఎక్కువ ఉధృతి ఎక్కువగా ఉంది. ఎకరాకు 4-5 ఫెరమోన్ ట్రాప్స్ వాడడం వల్ల పన్నుయీగలన్నీ దానికి అట్రాక్ట్ అయ్యి చనిపోతాయి దాంట్లో. కాబట్టి పన్నుయీగ నివారణ చర్యలు కూడా తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నాను. మొదటి భాగంలో 4 పాదుల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. దానివల్ల కాయలు బాగా ఎదిగి మంచి షేప్ లో వస్తాయి, బలంగా ఉంటాయి, మరియు దిగుబడి కూడా పెరుగుతుంది రైతులు. అసలు మీరు కాయ పింద దశలో ఉన్నప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. డిసెంబర్ 1st వీక్ లో వేసుకున్న రైతులు అయితే ముఖ్యంగా తెల్లదోమ ఉధృతి ఉంది. 45-50 రోజుల దశలో మీరు ఈ తెల్లదోమ అనేది మీరు గమనించాల్సి వస్తుంది. అంతే ఆకు ముడత అది వచ్చి కింద ఆకు అడుగు భాగంలో ఉండి తామర పురుగులు కానీ పచ్చదోమ వంటి ఉధృతి కనిపిస్తుంది. ఈ ఏడాది పత్తి, వరి, పుచ్చకాయ ఇలా వరుసగా సాగు చేసిన పంటలన్నీ నట్టేటా ముంచుతున్నాయని వాపోతున్నారు. తీవ్రమవుతున్న పెట్టుబడులు, కానరాని దిగుబడులతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికైనా ఉద్యానాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సరైన సలహాలు, సూచనలు అందించి తమ పంటను కాపాడాలని కోరుతున్నారు.